సభకు ముఖ్య అతిథులుగా వచ్చేసిన మధ్యవర్తి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణమ్మ గారు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ గారు, మరి అదేవిధంగా పారిశ్రామిక జాయింట్ డైరెక్టర్ నరసింహారెడ్డి గారు, మరి అదేవిధంగా పెద్దలు పాద్మి శివకుమార్ గారు, మరి అదేవిధంగా రాజేశ్వర్ గౌడ్ గారు, మరియు వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరిన, మరియు సభకు వచ్చేసిన అందరికీ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలను తెలుపుతూ, ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్నారు ఏదైతే సమైక్యాంధ్రులు అందరూ శాపనార్థాలు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి మనకు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది, ఎడారి ప్రాంతం అయిపోతుంది, చిమ్మ చీకటి అయిపోతా అనే పరిస్థితులు వాళ్ళు శాపనార్థాలు పెట్టిన రోజులే మనకు ఉన్నాయి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని తెలంగాణను ఏ విధంగా చేయాలి, రైతుల పరిస్థితి కానీ బిద ప్రజల పరిస్థితి కానీ ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా కంకణం కట్టుకొని ఈరోజు మనకు రకరకాలుగా పథకాలు అందజేస్తున్నారు. మరి అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం కానీ, నీళ్ళ విషయంలో మిషన్ పెరుగుత, నీళ్ళ విషయంలో కానీ, మిషన్ కాకతీయ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, రకరకాలుగా అభివృద్ధి తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా పథకాలు అందించి ఏ విధంగా చేస్తున్నాడో వాస్తవంగా మన రాత్రింబావులు కృషి చేసి ఈరోజు మహబూబ్ నగర్ పరిస్థితి రూపురేఖలు మారిపోతున్నాయి. ఎందుకనకంటే మహబూబ్ నగర్ ఎప్పుడైతే విభజనకు గురైందో, 5 జిల్లాలు ఏర్పడినప్పుడు మహబూబ్ నగర్ బోసిపోయిన పరిస్థితి కనిపించింది మనకు. మహబూబ్ నగర్లో చూస్తే ఎక్కడ చూసినా జనాలు తక్కువైపోయినారు. మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు కూడా, మహబూబ్ నగర్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎఫెక్ట్ పడింది, రేట్ అని తగ్గిపోయింది. అదేవిధంగా దాన్ని ఛాలెంజ్గా మంత్రివర్యులు తీసుకొని ఈరోజు మనకు ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాటలు వేసి మనందరికీ కనిపిస్తున్నాయి. ఈరోజు రోడ్ల విషయంలో కానీ, ఈరోజు ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇది మెడికల్ హాస్పిటల్స్ కానీ, ప్రత్యేకించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇండస్ట్రీస్ పార్క్ కానీ, ఐటీ పార్క్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఈరోజు అవి మన ఈ పరిసర ప్రాంతాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు మనము ఖచ్చితంగా చెప్తున్న ఏదో ఆషామాషి విషయాలు కాదు. మంత్రి గారు రాత్రింబావులు చేస్తున్నాడు, మనమందరము అతనికి అభినందించి మనం చేదోడు వాదోడుగా ఉండి అతనికి సపోర్ట్గా ఉండి మన మహబూబ్ నగర్ జిల్లాను, మన కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల లోపల కూడా బంగారు తెలంగాణ కాదు, బంగారు మహబూబ్ నగర్ అనే ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, మనమందరము కొంచెం తోడ్పాటుతో ఉండి సయమానం పాటిస్తే ఖచ్చితంగా మహబూబ్ నగర్ కూడా చాలా అభివృద్ధి చెంది, కాన్స్టిట్యూన్సీ చాలా అభివృద్ధి చెంది, ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ రేపు పాలమూరు రంగారెడ్డి